మొఘల్ సామ్రాజ్యం యొక్క సైనికులు నరసరెడ్డి గారికి, లక్ష్మీనారాయణ చేతబడినటువంటి రామన్న గారిని, లక్ష్మీనారాయణ గారు సన్మానం చేయాలి. అలాగే తర్వాత ఒక్కొక్కరి తెలంగాణ పోరాట యోధులను మనం ఈ రోజు పుస్తకాలలో పెట్టుకుని వారి చరిత్రను భావి తరాలకు అందియాలని మనం ముందుకు పోతాము. ఇందాక చెప్పారు హరికృష్ణ అన్న, పేర్వారం రాములు మన డీజీపీగా పనిచేసి వరంగల్ బిడ్డ, ఆయన తమ్ముడు ప్రొఫెసర్ తెలుగు యూనివర్సిటీ మన దృష్టికి వచ్చిందనే సంగతిని గుర్తు చేస్తాం. నిజంగా ఇంత లేట్ అయినా ఈరోజు ఘనంగా ఆయన చరిత్ర ఒకసారి చూస్తే, ఒక సామాన్య చిన్న కుటుంబంలో పుట్టినటువంటి పాపన్న ఈరోజు మనం ఒక చరిత్ర చదివితే ఒక్కొక్క అడుగు చిన్నతనం నుంచే ప్రగతిశీల భావాలు కలిగినటువంటి వ్యక్తి, తన గ్రామంలో ఉన్నటువంటి స్నేహితులతోని సర్వాయని తన ప్రియ మిత్రులు స్నేహితుని తనతో కలుపుకొని ఎన్నో కోటలను భువనగిరి కానీ ఇంకా పక్కనున్నటువంటి ఎన్నో జనగామ కోటలను చేయించి తన ఆధీనం చేసుకొని పోరాటం చేసింది. ఏదైతే చిన్న ఇన్సిడెంట్ కళ్ళు అమ్ముకుంటుంటే ఆయన తన మిత్రులు ఎవరైతే శిస్తు వసూలు చేసుకుంటూ పోతా ఉన్నారో మొగళ్ళు, బలవంతంగా కళ్ళు దాగి పైసలు ఇవ్వకపోతే అక్కడ స్టార్ట్ అయినటువంటి చరిత్ర ఆయనలో ఒక ఉద్యమ నాయకునిగా తయారు చేసినందుకు ముత్యంపేట గ్రామ పెద్దలందరినీ మరొకసారి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. రేపు భవిష్యత్తు మన పిల్లలకు మన చరిత్ర, మన గౌరవకుల పెద్దల యొక్క చరిత్ర, పాపన్న లాంటి ఉద్యమకారుల చరిత్ర తెలుసుకొని వారి మార్గదర్శనంలో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.